హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, బిగ్ బాస్ రీయూనియన్, బిగ్ బాస్ ఉత్సవాన్ని కాన్సెప్ట్ బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చారు కదా. సో బిగ్ బాస్ సీజన్ 5 కూడా స్టార్ట్ అవుతుందో తెలిసిందే. సో మన రీయూనియన్లో ఫస్ట్ ఎవరెవరు ఏ సీజన్ వాళ్ళు వచ్చారంటే బిగ్ బాస్ సీజన్ 4 వాళ్ళు వచ్చారు, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారని. సో మరి ఇప్పుడు బిగ్ బాస్ రీయూనియన్ ఉత్సవంలో ఏ కాన్సెప్ట్తో వచ్చారు, ఈ ఉత్సవం ఎలా సాగుతుంది అంటే లవర్స్ నిజంగానే లవర్స్ అడ్డా అన్నారు. బిగ్ బాస్ సీజన్ 4 మొత్తం లవర్స్ అడ్డానే, లవర్స్తోనే ఈ యొక్క సీజన్ 4 మొత్తం సాగిందని కూడా చాలా ట్రెండ్స్ వచ్చాయి, ట్రెండింగ్ అంతా అదే సాగింది. ఇప్పుడు ఉత్సవం చూస్తుంటేనే సేమ్ అలానే అనిపిస్తుంది. సో మోనాల్ అండ్ అఖిల్ అండ్ తర్వాత హరియానా అండ్ అవినాష్ వీళ్ళ యొక్క ఇది చూస్తుంటే లవర్స్ ఉత్సవం లాగా చూసే ఆడియన్స్కి అలానే అనిపిస్తోంది. అంటే ఉత్సవంని ఉత్సవాలలాగా కాకుండా సెలబ్రేషన్ చేయకుండా సమ్ ఏదో ఒక ఇదిలాగా చేస్తున్నారనే ఆడియన్స్ మదిలో మెదులుతోంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఉత్సవం మాత్రం చాలా హ్యాపీగా ఫన్నీగా సాగుతోంది. అండ్ దీంట్లో ఈ ఉత్సవంలో మెయిన్ మాత్రం నోయల్ ఒక సాంగ్ కూడా పాడాడు ఈ బిగ్ బాస్ సీజన్ 4 ఈ ఉత్సవాలంపై. సో ఆ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అభిజిత్ ఎంటర్ కాగానే జస్ట్ ఒకసారి అట్లా ఆపిచ్చి వెళ్ళిపోయాడు, బట్ ఇంకోసారి ఓపెన్లీ ఓపెన్ అంటే హోస్ట్ అనుకుంటా మేబీ. సో మొత్తానికైతే ఈ రీయూనియన్ ఉత్సవంలో ఆడియన్స్ని సరిగ్గా ఈ బిగ్ బాస్ సీజన్ 4 రీయూనియన్ ఉత్సవంలో ఫస్ట్ ఎపిసోడ్లో మాత్రం ఆడియన్స్ని అలరించలేకపోయింది అనే టాక్ వినిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ సీజన్ 4 రీయూనియన్ ఉత్సవంపై సీజన్ 4 వాళ్ళు ఏ విధంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? దీనిలో శ్రీముఖి యాంకర్గా చేస్తోంది. సో అభిజిత్ మాత్రం అవపడలేదు తర్వాత ఫస్ట్లో కొంచెం సేపు అవపడిన తర్వాత అవపడలేదు. అండ్ మొత్తానికైతే లవర్స్ అడ్డానా, ఈ లవర్స్ అడ్డా ఉత్సవమా అనే విధంగా జనాలకి చూసే ఆడియన్స్కి అనిపిస్తోంది. సో మొత్తానికైతే ఈ ఉత్సవంపై బిగ్ బాస్ సీజన్ 4 రీయూనియన్ ఉత్సవంపై రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి బయట నుంచి. ఫన్నీగా సాగుతుంది అనుకున్నా కానీ దీంతో మాత్రం అండ్ ఎవరెవరు అంటే మన మెహబూబ్ అండ్ సోహెలే బాగా ఎంటర్టైన్ చేస్తున్నారనే విధంగా ఉంది చూసే ఆడియన్స్కి. వాళ్ళ కోసమే చూస్తారేమో మేబీ ఈ ఇప్పుడు జరిగే ఎపిసోడ్లో. సో మొత్తానికి చూస్తూనే ఉండండి, ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు ఇస్తూనే ఉంటాను. సో ఇది వాళ్ళ ఫస్ట్ రీయూనియన్ ఎపిసోడ్. నేను ఇంకా ప్రతి ఒక్క ఎపిసోడ్ నుంచి మీకు రివ్యూ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి టీవీ, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.